నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టెసిస్ ఆర్ 1, 3, -3, 5 అండ్ 5, -1. సో ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 పాయింట్స్ ఇచ్చారు, వాటిని మనం ఏబీసీగా తీసుకుందాం. సో లెట్ ఎస్ బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సర్కమ్ సెంటర్ అనేది సర్కమ్ సర్కిల్ నుండి వచ్చేస్తుంది. సో ఆ సర్కమ్ సర్కిల్ ఈ విధంగా మనం తీసుకుందాం. ఒక సర్కిల్ తీసుకొని దాని లోపల ఒక ట్రయాంగిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఏ బి సి. సో ఈ ట్రయాంగిల్ యొక్క సెంటర్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ మనం ఎస్ అనుకున్నట్లయితే, సో ఈ ఎస్ దగ్గర నుండి ఏకి, ఎస్ దగ్గర నుండి బికి, ఎస్ దగ్గర నుండి సికి ఈ డిస్టెన్స్ అనేది మనకి సేమ్గా ఉంటుంది. సో అలా ఉన్నట్లయితే అప్పుడు ఎస్ అనేది సర్కమ్ సెంటర్ అవుతుంది. దెర్ఫోర్ ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి ఇజ్ ఈక్వల్ టు ఎస్సి ఇజ్ ఈక్వల్ టు ఆర్, వేర్ ఆర్ ఈజ్ ద సర్కమ్ రేడియస్. ఓకే, ఆర్ ఇజ్ ఈక్వల్ టు సర్కమ్ రేడియస్. సో ఎస్ఏ ఎస్బి ఎస్సి. సో సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్కి తీసుకున్నా అది రేడియస్ఏ. అందువల్ల ఇవన్నీ కూడా ఖచ్చితంగా సేమ్ ఉండాలి. మనం ఆ విధంగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ముందుగా కేస్ వన్. సో ఇందులో ఈ మూడిట్లలో ఏవైనా ఒక 2 తీసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. టేక్ కేస్ వన్లో ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి, ఆ విధంగా తీసుకుందాం. లెట్ ఎస్బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, కామా ఎస్ ఇజ్ ఈక్వల్ టు మనం హెచ్ కామా కే, లేదంటే ఎక్స్ వై కూడా అనుకోవచ్చు, హెచ్ కామా కే ఆర్ ఎక్స్ కామా వై. ఓకే, సో ముందుగా ఎస్ఏ ఇజ్ ఈక్వల్ ఎస్బి అనే కండిషన్ తీసుకుందాం. సో వీటిని మనం స్క్వేరింగ్ చేసినట్లయితే ఎస్ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. సో ఎందుకు స్క్వేర్ చేస్తున్నామంటే ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ, వీటి మధ్య డిస్టెన్స్, ఇది కూడా డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి ఆ స్క్వేర్ రూట్ ఎలిమినేట్ చేయాలంటే వీ హ్యావ్ టు స్క్వేర్ దట్. ఓకే, సో అందుకోసం మనం స్క్వేర్ చేస్తున్నాం. ఎస్ఏ స్క్వేర్, ఎస్కి ఏకి మనం డిస్టెన్స్ ఫార్ములా, ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ అనుకుందాం. సో ఎస్ఏ స్క్వేర్ అంటే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. హెచ్ మైనస్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, హెచ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, వై టూ మైనస్ వై వన్ కే మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. సో ఈసారి ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ. సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హెచ్ మైనస్ మైనస్ 3 హెచ్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ కే మైనస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే హెచ్కేలలో ఒక ఈక్వేషన్ వస్తుంది. లెట్ అస్ సీ దట్. ముందుగా ఇక్కడ హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, మైనస్ 2 ఏబి, 2 ఇంటూ హెచ్ ఇంటూ 1 2 హెచ్ ఇక్కడ కూడా మధ్యలో మైనస్ ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ప్లస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, మైనస్ 2 ఏబి, 2 ఇంటూ కే ఇంటూ 3 2 3 6 కే. సో ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి హెచ్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఇది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. సో ఏ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 2 ఏబి, 2 ఇంటూ హెచ్ ఇంటూ 3 2 ఇంటూ హెచ్ ఇంటూ 3 2 3 6 హెచ్ అట్లానే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, మైనస్ 2 ఏబి, మైనస్ 2 ఇంటూ కే ఇంటూ 5 2 5 10 కే. సో రెండు వైపులా లైక్ టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హెచ్ స్క్వేర్ కే స్క్వేర్, ఇంకా ఏమైనా రిమైనింగ్ కూడా ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రెండు వైపులా ప్లస్ 9 ఉంది, ఆ 9 కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే, ముందుగా లెఫ్ట్ సైడ్ ఏముందో నోట్ చేద్దాం. 1 మైనస్ 2 హెచ్ మైనస్ 6 కే,
వన్ మైనస్ టూ హెచ్ మైనస్ సిక్స్ కే. సో దిస్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. ప్లస్ సిక్స్ హెచ్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ సిక్స్ హెచ్, ప్లస్ 25 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25, మైనస్ 10k లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 10k. సో అన్నీ లెఫ్ట్ సైడ్ వస్తే ఇంకా రైట్ సైడ్ ఏముండదు కాబట్టి 0. ముందుగా మనం హెచ్ టర్మ్స్ నోట్ చేద్దాం. మైనస్ 2h మైనస్ 6h మైనస్ 8h, అట్లానే కే టర్మ్స్ మైనస్ 6k ప్లస్ 10k, 10 మైనస్ 6 ప్లస్ 4k. అట్లానే కాన్స్టెంట్స్ 1 మైనస్ 25 మైనస్ 24. ఓకే, సో ఇది ఇంకా క్యాన్సిలేషన్కి అవకాశం ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది 4 2j, ఇక్కడ 4 1j, ఇక్కడ 4 6j. లెట్ అస్ సే ఈక్వేషన్ నెంబర్ 1, దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇది మనకు ఎలా వచ్చిందంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి తీసుకుంటే మనకి ఈక్వేషన్ 1. రెండవసారి కేస్ 2లో ఎస్బి ఈజ్ ఈక్వల్ ఎస్సీ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇలాంటి ఈక్వేషన్ కూడా వస్తుంది, అది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 2 రెండు సాల్వ్ చేస్తే దెన్ వి గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ కామాకే, విచ్ ఈజ్ అవర్ సర్కమ్ సెంటర్. ఓకే, కంటిన్యూషన్ కేస్ 2. సో కేస్ 2ని ఈ విధంగా తీసుకుందాం. టేక్ SB is equal to SC. SB is equal to SC. Squaring చేసినట్లయితే SB square is equal to SC square. ఆ విధంగా వచ్చేస్తుంది. సో S అంటే మనకి H కామా K, B అంటే మైనస్ 3 కామా 5, C అంటే 5 కామా మైనస్ 1. ఓకే, సో SB అంటే ఈ రెండింటికి మనం డిస్టెన్స్ ఫార్ములా. సో బి అనేది x1 y1, ఎస్ ఎప్పుడు కూడా x2 y2గా తీసుకుందాం. సో x2 మైనస్ x1, హెచ్ మైనస్ 3, హెచ్ +3 హోల్ స్క్వేర్, ప్లస్ y2 మైనస్ y1, కే -5 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎస్బి స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ ఉంది కేస్ వన్లో కూడా ఎస్బి స్క్వేరే. సో రైట్ సైడ్ ఎస్సి స్క్వేర్. ఓకే, సో ఎస్ అనేది x2 y2, సి అనేది x1 y1, x2 మైనస్ x1, దట్ మీన్స్ h -5 హోల్ స్క్వేర్, ప్లస్ y2 మైనస్ y1, కే -y1 అంటే -(-1)² హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంటే a+b² మైనస్ ఉంటే a-b² సో ఇది a+b² వస్తుంది. a² దట్ మీన్స్ h² b² అంటే 3, b² అంటే 3² 9. ఫస్ట్ది ఏ రెండోది బి అనుకోండి, ప్రతి దాంట్లో కూడా ఎంతే ఉంటుంది. ప్లస్ 2ab, 2 × h × 3, 2 × h × 3, 2 3 6h. ఇక్కడ a-b² ఏ ఇది బి ఇది. సో a² అంటే k² b² అంటే 5² 25 మైనస్ 2ab, 2 × k × 5, 2 5 10k. ఇక్కడ రైట్ సైడ్ h-5² ఏబి a-b² a² అంటే h² b² అంటే 5² 25 మైనస్ 2ab, 2 × h × 5, 2 5 10h. ఇక్కడ a+b² a² అంటే k² ప్లస్ b² అంటే 1² అంటే 1 ప్లస్ 2ab, 2 × k × 1, 2 1 2k. సో ఈక్వల్ టు రెండు వైపులా లైక్ టర్మ్స్, మనం లైక్ టర్మ్స్ అంటే ఒకే సైన్ కూడా ఉండాలి, ప్లస్ h² h² అట్లానే k² k². సో h² k² కంపల్సరీగా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్లో కూడా ఏమైనా సేమ్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. +25 +25. సో రిమైనింగ్ మనం నోట్ చేసుకుందాం. ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నోట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఆర్డర్లోనే 9 + 6h - 10k, ఇది మన దగ్గర లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఫస్ట్ -10h, అది లెఫ్ట్ సైడ్ వస్తే +10h, తర్వాత +1 లెఫ్ట్ సైడ్ వస్తే -1, 2k లెఫ్ట్ సైడ్ వస్తే -2k ఇజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ హెచ్ టర్మ్స్ నోట్ చేద్దాం. 6h + 10h 16h,
తర్వాత కే టర్మ్స్ మైనస్ 10K మైనస్ 2K మైనస్ 12K తర్వాత కాన్స్టెంట్స్ 9 - 1 - 8 సో ఇది కూడా మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా 4 4 జ 4 3 జ 4 2 జ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ వి గెట్ ద సర్కమ్సెంటర్. ఓకే, లెట్ అస్ సీ దట్. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఇది, ఈక్వేషన్ 2 ఇది, హెచ్ కే 1 ఈ విధంగా. సో ముందుగా కే కోఎఫిషియంట్స్ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1, ఇక్కడ -3 1 -3, తర్వాత కాన్స్టెంట్స్ -6 2 -6 2, తర్వాత హెచ్ కోఎఫిషియంట్స్ -2 4, అగైన్ కే కోఎఫిషియంట్స్ 1 - 3. ఓకే, సో హెచ్ బై ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాం, మైనస్ ఈ రెండు, 1 × 2 2 2, ఫార్ములా మైనస్, -6 × -3 + 18. సో అంటే ఈ మైనస్ అంతే ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు కే బై ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, -6 × 4 - 24, ఫార్ములా మైనస్ దిస్ ఈజ్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, -2 × 2 - 4, -2 + 4, 1 / 1 ఈ రెండు, -2 × -3 + 6, ఫార్ములా మైనస్. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేసుకోవాలి, 1 × 4 4, హెచ్ బై 2 - 18 గివ్స్ -16, కే బై -24 + 4 -20, 1 / 6 లో 4 పోతే 2 వస్తుంది. సో ఈ మొత్తం కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 8 జ 2 10 జ 2 1 జ, 1 by 1 అంటే 1. దేర్ఫోర్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు -8 × 1 - 8, కే ఇజ్ ఈక్వల్ టు -10 × 1 - 10. దేర్ఫోర్ సర్కమ్ సెంటర్ S is equal to H, K, -8 - 10. That is the answer.